ఉగ్రవాది నిజర్ హత్య వెనుక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు జోరుగా వాదనలు వినిపిస్తున్నాయి. భారత్ మీద కుట్ర మాత్రమే కాదు మరో కోణం కూడా తాజాగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఖలిస్తానీ సానుభూతి పరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిజ్జర్ హత్యకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఈ ఘటనలో పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారం అంటూ వదంతులు వినిపిస్తున్నాయి. భారత్ కెనడా మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకే నిజ్జర్ ను ఐఎస్ఐ చంపేసి ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత్ మీద కుట్రే కాదు మరో కారణం కూడా కనిపిస్తోంది. ఖలిస్తాన్ టైగర్స్ ఫోర్స్ చీఫ్ అయిన నిజ్జర్ కు కెనడాలో ఉంటున్న పాక్ ఐఎస్ఐ నిఘా ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి. కెనడాకు వచ్చే తమ గ్యాంగ్స్టర్లకు పూర్తి మద్దతు ఇవ్వాలని ఐఎస్ఐ గత కొన్నేళ్లుగా నిజ్జర్ పై ఒత్తిడి తెస్తోంది. అయితే హర్దీప్ సింగ్ నిజ్జర్ మాత్రం ఖలిస్తాన్ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. స్థానికంగా పాపులారిటీ పెంచుకున్న నిజ్జర్ డ్రగ్స్ అక్రమ దందాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అతనిపై కోపం పెంచుకున్న ఐఎస్ఐ నిజ్జర్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇద్దరు ఏజెంట్లకు ఈ బాధ్యతను అప్పగించినట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు మరో కథనం కూడా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో కెనడాలో పాగా వేయాలని ఐఎస్ఐ సంకల్పించింది. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం ఆ దేశంలో కొంతమంది ఉగ్రవాదులను కూడా దింపింది. వారికి సహకరించాలని ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ పై ఐఎస్ఐ ఒత్తిడి చేసిందట. కానీ నిజ్జర్ మాత్రం ఐఎస్ఐ ఉగ్రవాదులకు సహకరించకుండా ఖలిస్తానీ మద్దతుదారుల వైపే మొగ్గు చూపారట. అందుకే నిజ్జర్ ను హత్య చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కెనడాలో నిజ్జర్ ఉంటున్న ప్రాంతానికి చుట్టుపక్కల ఐఎస్ఐ మాజీ అధికారులు నివసిస్తున్నట్లు చెబుతున్నారు. వీళ్ళు మేజర్ జనరల్స్ నుంచి హవాల్దారీ స్థాయి అధికారులు ఉన్నారని అంటున్నారు. వీరి ద్వారానే నిజ్జర్ కదలికలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్ లో హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. బ్రిటిష్ కొలంబియాలోని సర్వే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ గురునానక్ సిఖ్ గురుద్వారా సాహిబ్ అధిపతి అయిన హర్దీప్ భారత్ లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఒకడు. అతని తలపై 10 లక్షల రివార్డు ఉంది. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండవచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు రాజుకున్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు ఇండియా కెనడా మధ్య వివాదానికి దారితీసింది. నిజ్జర్ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ ఖండించింది. ఈ పరిణామాల తర్వాత ఇరు దేశాలు ఆంక్షలను విధించుకున్నాయి. భారత్ వీసాలను కూడా రద్దు చేసింది. అటు దేశంలో ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశంలోనూ ఈ అంశాన్ని భారత్ లేవనెత్తింది.